హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇందులో వచ్చేసి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో డైలీ ట్వంటీ ఫోర్ రూపీస్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ హండ్రెడ్ రూపీస్ రాగానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఈ యాప్ ఈ వెబ్సైట్ యొక్క అన్ లిమిటెడ్ కూడా చెప్తాను అండ్ కమిషన్ ఎలా వస్తుందో కూడా సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అలాగే కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్ యొక్క సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి అండ్ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమో డౌట్స్ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటే సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వెబ్సైట్స్ యొక్క మీకు పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూపిస్తానని కదా సో ఫస్ట్ వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డి క్లబ్ సో మీకు కళా ప్రిడిక్షన్ గేమ్ అయితే తెలిసింది ఇందులో వచ్చేసి సో ఇందులో వచ్చేసి మనం ఎలా రిజిస్టర్ కావాలంటే దాని గురించి తెలుసుకుందాం సో దానికోసం ఇక్కడ హెచ్ క్లబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అయితే క్లిక్ చేసేసే లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చి ఉంటాను సింపుల్గా అయితే క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంది ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది సో వెరిఫికేషన్ కోడ్ అయితే ఇచ్చేయండి తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేస్తే చాలు సో దీంతో మీ యొక్క అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మీకు ఇందులో వచ్చి అప్ బోనస్ కింద థర్టీ ఎయిట్ రూపీస్ వరకు ఇస్తున్నారన్నమాట సో ఈ థర్టీ ఎయిట్ రూపీస్ న్యూస్ చేసి మీరు ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు కలర్ని సో కలర్ ఆడడానికి ఇక్కడ వైన్ అనే ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేసి మీరు ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఆల్రెడీ నేను విడ్రా అయితే తీసుకున్నా ఇక్కడ వ్యాలెట్లో వెళ్ళి చూపిస్తాను సో విత్డ్రా అయిందో లేదో అనేది సో ఇక్కడ విత్డ్రా రికార్డ్లో వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ నైంటీ త్రీ రూపీస్ నేను విత్డ్రా చేశాను సో ఇది సెకండ్ అకౌంట్ సో ఫస్ట్ అకౌంట్లో కూడా విడ్రా అయితే చేశాను సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థర్టీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుంది కదా సో థర్టీ ఎయిట్ రూపీస్ ప్రెడి థర్టీ ఎయిట్ రూపీస్ అలాగే పెట్టుకోండి ఒక కొన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి ఒక త్రీ ఆర్ ఫోర్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి సో మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ విన్ అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైనైతే క్లిక్ చేసి మీరు ప్రెడిక్ట్ అయితే చేయాలి ఎలా చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిన్ అకౌంట్లో జాయింట్ గ్రీన్ పైన అయితే క్లిక్ చేసి థర్టీ రూపీస్ అయితే ఎంటర్ చేయండి సో సైన్ అప్ బోనస్ కింద థర్టీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుంది సో మెయిన్ అకౌంట్లో గ్రీన్ పైన అయితే ప్రెడిక్ట్ చేయండి అండ్ క్లోజ్ చేసినా ఏదైతే మీరు సపరేట్గా రెఫర్ ఉంటారో సో దాంట్లో మీరు జాయింట్ రెడ్ పైన అయితే క్లిక్ చేసి థర్టీ రూపీస్ అయితే ప్రెడిక్ట్ చేయండి సో ఏదో ఒక అకౌంట్ అయితే విన్ అయితే అవుతుంది సో విన్ అకౌంట్ ఏదైతే ఉందో సో అది సపరేట్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి సో అందులో కూడా మీరు ఏదో ఒక జాయిన్ గ్రీన్ పైన కానీ జాయిన్ రెడ్ పైన అయితే ఇలా హాఫ్ హాఫ్ అమౌంట్ అయితే మీరు మీ దగ్గర సైన్ బోనస్ ఎంత అయితే ఉందో సో అంత అమౌంట్ అయితే ప్రెడిక్ట్ అయితే చేయండి సో వితిన్ త్రీ ఆర్ ఫోర్ అకౌంట్స్లో మీకు హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ వన్స్ ఇక్కడ మనం విత్డ్రా చేయాలంటే మినిమం విత్డ్రా చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది బట్ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా చేయాలంటే మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్ అయితే చేయాలి సో ఇన్వెస్ట్ ఎలా చేయాలంటే మనకి ఇక్కడ యాడ్ మనీ అయితే చేయాల్సి వస్తుంది సో యాడ్ మనీ చేసుకోవడానికి ఇక్కడ రీఛార్జ్ అయిన ఆప్షన్ అయితే ఉంటుంది అయితే క్లిక్ చేసి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ యాడ్ అయితే చేయాల్సి వస్తుంది సో మీరు హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసినా కానీ మనకు విత్డ్రా అయితే కాదు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం యాడ్ అయితే చేయాలి సో వన్స్ ఇక్కడ మీకు కంప్ పేమెంట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ యాడ్ అయితే చేసుకుంటారు కదా సో త్రీ హండ్రెడ్ యాడ్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది సో టోటల్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ ఆ ఫోర్ హండ్రెడ్ మీరు యాడ్ చేసినామని హండ్రెడ్ రూపీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో సో దాన్ని మనం డబల్ అంటే మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు వేగిరింగ్ అయితే చేయాలి వేగిరింగ్ అంటే తెలిసిందే మీకు సో ప్రెడిక్ట్ అయితే చేయాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు మనం అమౌంట్ అయితే ప్రెడిక్ట్ అయితే చేయాలి సో మీకు అంత లాస్ వస్తుంది అని ఒక డౌట్ అయితే రావచ్చు సో దానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ ఏదైతే యాడ్ చేసింది ఉందో సో అందులో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే హాఫ్ అమౌంట్ ఏదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందో సో వన్ ఫిఫ్టీ రూపీస్ జాయిన్ గ్రీన్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ ఇంకో వన్ ఫిఫ్టీ రూపీస్ జాయింట్ రెడ్ పైన అయితే క్లిక్ చేసేయండి ఒకే డివైస్లో ఒకే అకౌంట్లో ఈ టిక్ అయితే యూస్ చేయొచ్చు సో యాడ్ మనీ చేసినప్పుడు సో హాఫ్ అమౌంట్ గ్రీన్ పైన హాఫ్ అమౌంట్ రెడ్ పైన అయితే క్లిక్ చేయండి సో ఏదో ఒక కలర్ అయితే వస్తుంది సో మీకు లాస్ ఎంత వస్తుందంటే జస్ట్ ఒక టూ ఆర్ త్రీ రూపీస్ అయితే వస్తుంది సో ఇలా మీరు ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే ప్రెడిక్ట్ అయితే చేయండి సో మీకు టోటల్గా టెన్ రూపీస్ అయితే లాస్ అయితే అవుతుంది అంతే సో మిగతా అమౌంట్ తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మై అయినా ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ కార్డ్ ప్లస్ అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైనైతే క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి ఇక్కడ మీ యొక్క ఐఎఫ్సీ కోడ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఐఎఫ్సీ కోడ్ కూడా ఇవ్వచ్చు సో ఐఎఫ్సీ కోడ్ ఇచ్చేయండి మీ బ్యాంక్ నేమ్ అడిగితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అడిగితే బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వకండి సో బ్యాంక్ మీరు యూపీఐ ఐడి అయితే ఉంటుంది కదా సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క యూపీఐ ఐడి అయితే ఇచ్చి ఇవ్వచ్చు సో ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేయండి ఇక్కడ యూపీఐ అకౌంట్ దగ్గర కూడా యూపీఐ ఐడి అయితే ఇచ్చేయండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ బైండ్ అయితే చేస్తారు అండ్ ఆ బైండ్ చేసిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ వాలెట్ అని ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేసి ఇక్కడ విడడ్రాలు అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి అండ్ మీరు ఏదైతే వేగరింగ్ చేసిన అమౌంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా మీకు అకౌంట్స్ క్రియేట్ చేసి మీరు ట్రిక్ అయితే యూజ్ చేసి మీరు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటారు అండ్ ఇక్కడ యాడ్ మనీ చేసిన దాంట్లో చేసి మొత్తంగా మీకు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది సో అంతకంటే కూడా ప్రాఫిట్ అయితే ఎక్కువ రావచ్చు సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది అందరికీ సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఏదైతే ఉందో సో అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంటర్ చేసేయండి ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ కార్డ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నారో సో దాన్ని అయితే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో సో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ విత్డ్రాల్ పని అయితే క్లిక్ చేసేసేయండి సో విత్డ్రా చేసిన అమౌంట్ మనకు విత్ ఇన్ సెకండ్స్లో అయితే పేమెంట్ అయితే వస్తుంది సో నాకు అయితే సెకండ్స్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి నేను విత్డ్రా అయితే చేశాను ఫోర్ త్రీ రూపీస్ రిడీమ్ చేసే నాకు ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే వచ్చింది సో ట్యాక్స్ కింద థర్టీ రూపీస్ అయితే పోతుంది అనమాట సో అంతే అండ్ నెక్స్ట్ ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను చూడండి సో ఇక్కడ ఇన్విటేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ ప్రమోషన్ అన్న ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి సో మీ యొక్క రెఫరల్ లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు సో మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో అతను టాస్క్ అయితే కంప్లీట్ చేసి గేమ్స్ ఎలా ఆడుతుంటాడో సో అందులో నుంచి మీకు కొంత కమిషన్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ట్వంటీ త్రీ అయితే రెఫర్ చేశాను సో ఆ ట్వంటీ త్రీ మెంబర్స్ వాళ్ళ గేమ్స్ ఆడినందుకు నాకు కొంత కమిషన్ అయితే వచ్చింది ఇక్కడ వన్ నైంటీ సెవెన్ రూపీస్ సో జస్ట్ ఇక్కడ మీకు వన్ రూపీ అయినా కానీ మీరు అప్లై అప్లై టు బ్యాలెన్స్ పైన అయితే క్లిక్ చేసి మీరు మెయిన్ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఒకటి గుర్తుపెట్టుకోండి సో విత్డ్రా చేయాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేయాలి అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే యాడ్ మనీ చేసి ఉంటారో దాన్ని మీకు డబల్గా వేగరింగ్ అయితే చేయాలి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ప్రెడిక్ట్ చేసిన అమౌంట్ అయితే ఉండాల్సి వస్తుంది సో జస్ట్ ఇక్కడ హాఫ్ హాఫ్ అమౌంట్ జాయిన్ గ్రీన్ పైన జాయిన్ రెడ్ పైన అయితే ప్రెడిక్ట్ అయితే చేసి మీకు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చేస్తే అలా మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కంటిన్యూగా అయితే అవుతుంది సో తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు మీరు ఎంత అమౌంట్ ఉందో సో అంత అమౌంట్ విడ్డ్రా అయితే చేసుకోవచ్చు సో పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు ఆల్రెడీ అయితే చూపించాను సో ఇక్కడ టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు సో ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ నాకు పేమెంట్ అయితే ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వచ్చింది సో అలాగే ఇంకో వెబ్సైట్ అయితే ఉంది అలాంటిదే సో ఇందులో వచ్చేసి మనము మిషన్ యాప్లో ఎలా టాస్క్ కంప్లీట్ చేస్తాము అలా అయితే టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి సో దానికోసం ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా అయితే క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అడుగుతుంది సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యూ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఒక క్యాప్ అయితే కనిపిస్తుంది క్యాప్ అయితే ఎంటర్ చేసేయండి ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకుని రిజిస్టర్ నో పని అయితే క్లిక్ చేసేయండి సో ఆల్రెడ్ ఫ్రెండ్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి హోమ్ టాస్క్ వీఐపీ ప్రాఫిట్ విఐపి మనకు మై అని సో మై సెక్షన్లో అయితే వచ్చేయండి ఇక్కడ మై సెక్షన్లో ఇక్కడ చూసుకుంటే మీకు అమౌంట్ అయితే ఏది రాదు మనకు సైన్ అప్ బోనస్ కింద సో డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తే ఇందులో ట్వంటీ ఫోర్ రూపీస్ వరకు అన్నంగా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ టాస్క్ ఇలా కంప్లీట్ ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీకు టాస్క్ హాల్ కింద ఫేస్బుక్ షేర్ యూట్యూబ్ లైక్ ఫాలో ఫేస్బుక్ షేర్ అండ్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా సో ఇక్కడ ఫస్ట్ వన్ మీకు ఫేస్బుక్ షేర్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి సో ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ కరెంట్ స్టేటస్ మెంబర్స్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డైలీ త్రీ టాస్క్ మాత్రం కంప్లీట్ అయితే చేసుకోగలరు సో ఒక టాస్క్ కంప్లీట్ చేసినందుకు మనకు ఎయిట్ రూపీస్ అయితే ఇస్తున్నారు సో త్రీ టాస్క్ కంప్లీట్ చేస్తే మనకు ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే అనమాట సో టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ రిసీవింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి సో మనకు టాస్క్ అయితే తీసుకున్నట్టు సో ఇక్కడ త్రీ టాస్క్ అయితే తీసుకుందాం అండ్ త్రీ టాస్క్ ఇక్కడ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని డూయింగ్లో అయితే ఉంటాయి సో దీన్ని కంప్లీట్ అయితే చేయాలి సో ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ టాస్క్ అయితే ఉంది కదా సో దానిపైన అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక లింక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ జంప్ అని ఉంది కదా సో జంప్ పైన అయితే క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఫేస్బుక్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు సో అందులో వచ్చేసిన పోస్ట్ని అయితే మనం లైక్ అయితే చేయాలి ఇక్కడ లైక్ అయితే చేసాను ఇక్కడ దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ అయితే తీసుకోండి సో ఇక్కడ వన్స్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి వెబ్సైట్లోకి అండ్ ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా సింబల్ అయితే కనిపిస్తుంది కదా సో కెమెరా సింబల్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో సో దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి సో ఇక్కడ అప్లోడ్ అయితే అయితే చేస్తున్నా సో ఇక్కడ వన్స్ ఇక్కడ అప్లోడింగ్ కాగానే ఇక్కడ సబ్మిట్ కంప్లీట్ అయ్యే టాస్క్ అయితే ఉంది అయితే కంప్లీట్ చేసి ఇక్కడ సక్సెస్ అయితే అయింది సో ఇన్ టూ మినిట్స్ ఆర్ వన్ అవర్ టూ మినిట్స్లో మీకు ఈ టాస్క్ ఏదైతే ఉందో సో దీన్ని మాత్రం ఆడిట్లో నుంచి మనం కంప్లీట్ అయితే చేస్తుంది అనమాట కంపెనీ సో యాక్సెప్ట్ అయితే చేస్తుంది సో ఇంకో టాస్క్ అయితే క్లిక్ చేస్తున్నా అండ్ ఇంకో టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇంకో షేర్ అయితే వచ్చింది సో ఈ టాస్క్ కూడా ఇక్కడ లైక్ అయితే చేశాను లైక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఆల్బమ్స్లో వెళ్ళి ఏదైతే స్క్రీన్ షాట్ తీసానో సో దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేశాను సో ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ వన్స్ ఇక్కడ అప్లోడింగ్ కాగానే సబ్మిట్ కంప్లీట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేస్తున్నా ఇక్కడ సక్సెస్ అయితే అయింది ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నా అండ్ ఇంకో టాస్క్ అయితే ఉందో సో దాన్ని కూడా కంప్లీట్ అయితే చేసేసాం సో హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ఇక్కడ ఓకే ఇక్కడ త్రీ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేశాను సో ఇక్కడ ఆడిట్లో వెళ్ళి చెక్ చేద్దాం ఆడిట్లో వెళ్ళి చెక్ చేసాక చూసుకోవచ్చు సో ఏదైతే టూ టాస్క్ కంప్లీట్ చేసామో అది కంప్లీట్ అయితే అయింది సో దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మై సెక్షన్లో అయితే వెళ్దాం అండ్ ఇక్కడ మై సెక్షన్లో వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు టూ టాస్క్ కంప్లీట్ చేసినందుకు సిక్స్టీన్ రూపీస్ అయితే వచ్చింది సో థర్డ్ టాస్క్ ఏదైతే ఉందో సో అది ఆడిట్లో అయితే ఉంది ఇంకా సో అది కంప్లీట్ అయితే మనకు ఇంకా ఎక్స్ట్రా ఎయిట్ రూపీస్ కూడా వచ్చేసింది టోటల్గా ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చేసింది సో డైలీ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే కంప్లీట్ అయితే విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేస్తుంది సో హండ్రెడ్ రూపీస్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైనైతే క్లిక్ చేసి మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి సో మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అథినేట్ నా అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైనైతే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు సో సింపుల్గా మీ యొక్క అకౌంట్ నెంబర్ ఐఆర్సీ కోడ్ మీ యొక్క పాస్వర్డ్స్ ఏదైతే ఉన్నాయో సో పాస్వర్డ్ ఇచ్చేయండి అండ్ బ్యాంక్ నేమ్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇచ్చేయండి సో బ్యాంక్ని బౌం బైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అయితే బైండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ పైన అయితే ఉంది కదా సో అయితే క్లిక్ చేయండి సో మీరు ఏదైతే ఫండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో సో ఈ ఫండ్ పాస్వర్డ్ ఎందుకంటే మనం విత్డ్రా చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా సో ఆ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి జస్ట్ ఇక్కడ టూ టైమ్స్ అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసాయండి సో ఇక్కడ మనకు ఫండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయింది అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా బైండ్ అయితే అయింది అండ్ నెక్స్ట్ మీరు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి సో ఇక్కడ చూసుకుంటే త్రీ టాస్క్ ఏదైతే ఉందో సో త్రీ టాస్క్ కూడా కంప్లీట్ అయితే అండి నాకు ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ మీరు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మై వాలెట్ అనే ఆప్షన్ అయితే దీనిపైన అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు విడ్రాల్ అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైన అయితే క్లిక్ చేయండి సో విడ్డ్రా చేసేటప్పుడు మీకు విత్డ్రాల్ అనే ఆప్షన్ వచ్చేసిన విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేయండి సో ఇక్కడ నా మెయిన్ వ్యాలెట్కి అయితే వచ్చేసినా ఇక్కడ విడ్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ విత్డ్రాల్ మెథడ్ అనేది ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ బైన్ చేశారో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మినిమం విడ్డ్రాల్ అయితే ఉంది కదా సో విడ్డ్రాల్ అమౌంట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో దాన్ని క్లియర్ చేసి ఇక్కడ హండ్రెడ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ హండ్రెడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి అండ్ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేయండి ఐఎఫ్సీ కూడా అడిగితే మీరు మీరు ఏదైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఇచ్చారో సో బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఏదైతే ఇచ్చారో సో ఐఎఫ్సీ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ యూపీఐ అడిగితే మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క యూపీఐ ఐడి కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఫండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ పని అయితే క్లిక్ చేసేసేయండి సో విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు పేటిం మీకు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో అది సబ్మిట్ అయితే మనకు సక్సెస్ అయ్యి సో మీకు బ్యాంక్కి అయితే మన క్రెడిట్ అయితే అవుతుంది సో దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ మన సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ పోస్ట్ అయితే చేశారు సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే తను సో ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేశాడు ఫోర్ డేస్లో సో ఫోర్ డేస్ కంప్లీట్ చేసుకున్నందుకు తనకి అమౌంట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే వచ్చింది సో వన్ ట్వంటీ రూపీస్ రిడీమ్ అయితే చేశాడు సో విదిన్ సెకండ్స్లో తనకు పేమెంట్ పేమెంట్ అయితే వచ్చింది సో వన్ ట్వంటీ రూపీస్ రిడీమ్ చేస్తే వన్ సెవెంటీన్ రూపీస్ అయితే వచ్చింది త్రీ రూపీస్ ట్యాక్స్ కట్ చేసి సో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇచ్చే వెబ్సైట్ అయినా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్లర్స్ అని వెబ్సైట్ నేమ్ కూడా చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏమన్నా టాస్క్ కంప్లీట్ చేసుకొని మీరు వెబ్సైట్స్ యూస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చిన సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు లైక్ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలంటే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి